మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కాజాపూర్ తాండాలో కానిక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాస్కులు శానిటైజర్ ల్యాప్టాప్ ఎగ్జిబిషన్లో ఇంచుమించు 1000 మంది బాలికలకు మెదక్ జిల్లా ఏఎస్పీ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. ఏఎస్పీ నాగరాజు మాట్లాడుతూ ఈ రోజులలో ఆడవారు సమాజంలో ఎన్నో బాధలకు గురవుతున్నారని వారి ఆత్మగౌరవం కోసం మరుగుదొడ్ల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టడం జరిగిందని శానిటరీ ల్యాప్స్టిక్స్ అనేది ప్రతి ఇంట్లో ఉండే ఆడకూతురుకు అత్యంత ప్రాముఖ్యమైనదని వారు ఆరోగ్యంగా ఉండడానికి చక్కని జీవితం గడపడానికి ప్రతి ఇంట్లో నిత్యవసర వస్తువు మాదిరిగానే ప్రతి ఇంట్లో ఇంటి పెద్ద ముఖ్యంగా మగవారు గ్రహించాలని తండ్రులు అన్నలు తమ్ముళ్ళు అందరూ ఆలోచించవలసిన వారి ఇంట్లో ఆడకూతురు ఉందంటే ఏ విధంగా ఎదగాలి చక్కటి జీవితం ఇవ్వాలి మగవారు ఆలోచన చేయాలని లాక్డౌన్ సందర్భంగా ఇంత దూరం వచ్చి వ్యాక్సిన్ అందించడం అభినందనీయం. ఇది పెద్ద కార్యక్రమం. బియ్యం ఇస్తున్నాం, నిత్యవసర వస్తువులు ఇస్తున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం గురించి హైదరాబాద్ నుంచి వచ్చిన డాక్టర్ రమా గారు, డాక్టర్ శివ గారు గ్రామస్తులందరికీ సహకరించడం సంతోషం అన్నారు. మారుమూల ప్రాంతాల ప్రజలు చేసుకున్న అదృష్టం. అలాగే ఈరోజు నిజంగా ముఖ్యంగా మేమైతే పోలీసు వ్యవస్థను ఎంత కొనియాడినా చాలా తక్కువనే అయిపోతుంది. నేను ఒక పోస్టు చూశాను, ఒక కానిస్టేబుల్ ఒక బయట డ్యూటీ చేసి వచ్చి బయట కూర్చొని అన్నం తింటుండే వాళ్ళ పిల్లలు గేట్ల నుంచి రోజు చూస్తున్నారు. అట్లాంటి సిచ్యువేషన్లో కూడా మీరు చేస్తున్న సేవ సార్ నిజంగా మీ మా గుడ్డలు తరుక్కుపోయే పరిస్థితి సార్. మేము మా ఊర్లకే పరిమితమైనము, కానీ మీరు మొత్తం అన్ని ప్రాంతాలలో తిరుగుకుంటే ఈ రకమైన సేవ చేస్తారంటే, మీరు వ్యక్తిగతంగా కూడా మీరు లోపల ఎంత బాధ ఉన్నా కూడా మీరు ఇంత సేవ చేస్తారంటే ఖచ్చితంగా మీ సేవను మేము ఎంత ధన్యవాదాలు చెప్పినా అది తక్కువనే అయిపోతుంది సార్. ఇలాగే మన సిఎస్ఆర్ గారు కూడా సమీక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ శివ గారు, డాక్టర్ అంబేద్కర్ అవార్డు గ్రహీత రామగారు వీరి ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో జరిగిన శానిటరీ నాప్కిన్స్ డిస్ట్రిబ్యూషన్ చాలా గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ గ్రామ ప్రజాప్రతినిధులు పెద్దలు అందరికీ కూడా కృతజ్ఞతలు. ఈరోజు సమాజంలో ఆడవాళ్ళు ఎన్నో రకాల బాధలకు కష్టాలకు గురవుతూ ఉన్నారు. వాళ్ళ ఆత్మగౌరవం కోసం మరుగుదొడ్ల నిర్మాణం అనే కార్యక్రమం ఎత్తెత్తున చేపట్టడం జరిగింది. ఇప్పుడు ఈ శానిటరీ నాప్కిన్స్ అనేది ప్రతి ఇంట్లో ఉండే ఆడకూతురుకు అత్యంత ప్రముఖమైనది. వాళ్ళు ఆరోగ్యవంతంగా ఎదగడానికి, చక్కటి జీవితం గడపడానికి ఇది మనకు నిత్యం పనికొచ్చే వస్తువు. అది ఇంట్లో మన నిత్యవసర వస్తువులు మాదిరిగానే అది కూడా. దీన్ని ప్రతి ఇంటి పెద్ద, ముఖ్యంగా మగవాళ్ళు దీన్ని గ్రహించాలా. తండ్రులు కావచ్చు, అన్నలు కావచ్చు, తమ్ముళ్ళు కావచ్చు, వాళ్ళ ఇంట్లో ఒక ఆడకూతురు ఉంది అంటే వారి హైజీనిక్గా ఆరోగ్యవంతంగా ఏ విధంగా ఎదగాల, వాళ్ళను చక్కటి జీవితం ఎలా ఇవ్వాలనేది ఆ కుటుంబ మగవాళ్ళు ఆలోచించాల్సిన రోజు.
ఈరోజు ఈ లాక్డౌన్ పీరియడ్లో కూడా ఇంత దూరం వచ్చి ఇక్కడుండే ఆడపిల్లలకు నాప్కిన్స్ అందించడం అనేది నిజంగా చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. బహుశా ఇదే పెద్ద కార్యక్రమం అని నా ఫీలింగ్. నిత్యావసర వస్తువులు ఇస్తూనే ఉన్నాం, బియ్యం ఇస్తూనే ఉన్నాం, కానీ దీని యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ఈరోజు రమగారు డాక్టర్ శివ ఏర్పాటు చేయడం, గ్రామస్తులందరూ సహకరించడం కూడా చాలా సంతోషాన్ని ఇచ్చింది. మేము కూడా దీంట్లో భాగస్థులమైనందుకు మమ్మల్ని ఇక్కడికి రప్పించి దీంట్లో భాగస్థులు చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నాకు ఫస్ట్ టైం సార్ వాళ్ళతో ఇలా కూర్చొని స్టేజ్ పైన కూర్చొని నిలబడి మాట్లాడడం ఫస్ట్ టైం నాకు. సో శివ నాకు సోషల్ యాక్టివిటీస్లో చాలా ఇయర్స్గా తెలుసు. లాస్ట్ టైం ఫోన్ చేసినప్పుడు అక్క ఇట్లా మన ఏరియాలో ప్రాబ్లం ఉంది, లేడీస్కి ఏదైనా ఉంటే హెల్ప్ చేయక్క అని చెప్పేసి నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేయగానే ఇమ్మీడియట్గా నా వంతు అయినంత వరకు హెల్ప్ చేద్దామని చెప్పేసి చేశాను. నేను చెప్పేది ఒకటే ఏంటంటే అందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే బాగుంటుందని చెప్పేసి చెప్తున్నాను. చాలామంది అది యూజ్ చేయట్లేదు, పాటించట్లేదు. థ్యాంక్ యూ సో మచ్.